దాంట్లో ఇది బాగుంది అది బాగుంది అని చెప్పాలి అంత చాలా బాగుందండి. అంటే మంచి నవ్వుకుంటూ ఉన్న సన్నివేశంలో అందరు నవ్వుతున్నారు, ఎమోషనల్ సన్నివేశంలో వాళ్ళు సైలెంట్గా ఉండడం, సో కథలో ఇన్వాల్వ్ అయ్యారు, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. మెసేజ్ గిసేజ్ అని కాదండి, ఇట్స్ అందరి కుటుంబాల్లో జరిగేదేది, రొమాన్స్ ఉంది, ప్రేమ ఉంది, కామెడీ ఉంది, డాటర్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది, బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు యాక్చువల్లీ సుధీర్ బాబు అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ చూసేసి వచ్చినాను. అంటే మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్లీ స్పీకింగ్ మూవీ వైజ్ అయితే యావరేజ్ మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, చాలా టిపికల్ స్లో పేస్ నరేషన్ ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది మూవీ వచ్చేసి, సో అందుకనే నేను యావరేజ్ అంటాను. అంటే ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ముందు కూడా మంచి ట్విస్ట్ ఇస్తారనమాట. సో మనకు అది ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి ఈ రెగ్యులర్గా వచ్చే కమర్షియల్ మూవీస్ చూసేదానికంటే సో ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏముంది రెగ్యులర్గా వచ్చే కమర్షియల్ మూవీస్ ఇంటర్వెల్ ముందు వచ్చేసి హై వస్తుంది, మనకి ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి కొంచెం మనకు ఏదో ఎండింగ్ ఫైట్స్ ఎండ్ అవుతుంది. కానీ ఇలాంటి మూవీస్ ఏంటంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ బ్రో. నేనైతే ఇలాంటి క్లైమాక్స్ వచ్చేసి నేను లాస్ట్ అసలు తెలుగు మూవీస్లో నేను చూడలేదన్నమాట. క్లైమాక్స్ అయితే నాకు అంత బాగా నచ్చింది, మూవీ వైజ్ యావరేజ్ కానీ క్లైమాక్స్ చాలా బాగుందన్నమాట. కృతి శెట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే పాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే. అవునవునవును బ్రో, అది ఏమో అనుకోవద్దండి, దాని గురించి చెప్తే ఇంకా మీకు ఇంటర్వెల్ ఇష్టే పోతుందన్నమాట. సో స్పాయిలర్ మళ్ళీ కింద కామెంట్స్లో నన్ను వేసుకుంటారనమాట, చెప్పేస్తావు కదా నువ్వు. సో అది కృతి శెట్టి యాక్టింగ్ బాగుంది మీరు చెప్పినట్లు, అండ్ మన సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది. అవునండి అవునండి, సో డెఫినెట్లీ యా డెఫినెట్లీ మంచి కంపాక్ ఇచ్చినారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీలో మూవీస్ గురించి సినిమా వాళ్ళ గురించి మంచి డైలాగ్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం మనం సినిమాలు తీస్తామని, కానీ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే సినిమా మనల్ని తీస్తుంది. కొన్నిసార్లు సినిమా చూసేటప్పుడే మనకు తెలుస్తుంది మనం లైఫ్లో ఎలా ఉండాలి, మనం లైఫ్లో ఏమేమి మిస్ అవుతున్నాం, మనకు లైఫ్లో ఏం కావాలని సినిమా చూసేటప్పుడే మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మూవీ మేకింగ్ అని ఒక డైలాగ్ వస్తుంది అనమాట అది. అండ్ ఆడపిల్లల గురించి ఒక డైలాగ్ ఉందన్నమాట, ఆడపిల్లల్ని కన్నామా పెంచినామా వాళ్ళకి పెళ్లి చేసి పంపించినామా కాదు, ఆడపిల్లలు ఏదైనా సాధిస్తే గర్వపడేది కూడా నేర్చుకోవాలి అని సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్తో చెప్తాడనమాట. సో ఇలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, బట్ మూవీ వైజ్ అయితే యావరేజ్ అనమాట. లాస్ట్ హాఫ్ అవర్ ఎక్సలెంట్గా ఉంటుంది. సాంగ్స్ కానీ వే ఆఫ్ స్టోరీ కానీ ఆయన రాసుకున్న కథను బాగా చూపెట్టాడు. అయితే ఏమైతే చూపెట్టాలనుకున్న చూపెట్టాడు. మనకు తెలిసి ఇంతకుముందు సమ్మోహనం ఎలా అయితే హిట్ అయిందో అంతకు మించిందో నాకు బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ డ్రామా, ఈ సినిమా కోసం 200 బుక్ అయితే 300 బుక్ అయితే కాదు. సో ఫ్యామిలీ వచ్చి కూర్చుంటే మాత్రం 3 అవర్స్ ఎంజాయ్ చేస్తాను మూవీలో. సో అది మాత్రం పక్క బాగుందన్న, డబుల్ యాక్షన్ రోల్ ఉంటుంది చూడండి, కొంచెం సస్పెన్స్ ఉంటుంది, బాగుంటుంది సినిమా ఎవ్రీథింగ్. సాంగ్స్ రెండే ఉంటాయి అన్న, అమ్మాయి గురించి నేను అమ్మాయి గురించి చెప్తా సుధీర్ బాబుది. సో చాలా బాగుంది అన్న సుధీర్ బాబు యాక్టింగ్ మనకు తెలుసు. సో దాంట్లో అయితే ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, బాగా చేశాడు. కృతి శెట్టి బాగా చేసింది, ఇలా కొంచెం ఆమెకు చాలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు వస్తున్నాయి. సో ఇది చాలా హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. బీజిఎం బాగుంది, బీజిఎం ఇస్ ద టైస్ బీజిఎం. సినిమా అయితే పక్క హిట్ అన్న, పక్క రాసిపెట్టుకోండి, ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేస్తాం మనం. సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. 4 ఇయర్స్ అన్న, 4 ఇయర్స్ ఈజీలీ 4 ఇయర్స్ రేటింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫ్యామిలీ మూవీ అమ్మాయి గురించి చెప్పాలి మూవీ వెళ్ళాను, బాగుంది, ఆనెస్ట్గా ఉంది, చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారు, కృతి శెట్టిది పర్ఫార్మెన్స్ ఇట్స్ గ్రేట్. కెరియర్లో ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ మార్క్ ఫర్ హర్. రైటింగ్ అయితే బాగుంది, చాల్ నైస్ ఆనెస్ట్ మూమెంట్స్, అండ్ ఎండింగ్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారు, ఇట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. రేటింగ్ ఒక 3.5. సుధీర్ బాబు నటించిన అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ చూడటం జరిగిందండి. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది నిజంగా. అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్పడం గురించి ఏమో సినిమా అనుకున్నాను, కాకపోతే ఈ సినిమా మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల గురించి చెప్పే సినిమా. వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయి. పక్కింటోడు ఒకటి అంటారనో, చుట్టాలు ఇది అంటారనో, ఎవరో ఏదో అంటారని వాళ్ళ ఇష్టాన్ని చంపేసి వాళ్ళని ఏదో వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఒక అమ్మాయి ఎలా బాధపడుతుంది, అలాగే ఒక గాసిప్ వల్ల ఒక హీరోయిన్ ఎంత బాధపడుతుంది అనేది సినిమాలో చూపించారు. నిజంగా సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్గా సుధీర్ బాబు గారు ఒక యాక్షన్ హీరో, అలాంటి ఒక యాక్షన్ హీరో ఇలాంటి ఒక క్లాస్ సినిమా చేయటం, అందులోనే హీరోయిన్కి హీరోయిన్ ఫాదర్కి ఎక్కువ రోల్ ఉండడం అనేది ఎక్సలెంట్. నిజంగా సుధీర్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మెయిన్గా శ్రీకాంత్ అయ్యంగ్ గారి క్యారెక్టరు ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక తండ్రి తన కూతురు గురించి ఎంత బాధపడతారు అనేది చాలా బాగా చూపించారు. క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్, నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కృతి శెట్టి క్యారెక్టర్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, వెన్నెల కిషోర్ కామెడీ ఓకే ఓకేగా ఉంది. ఈ సినిమా అయితే అందరికీ నచ్చుతుంది, తప్పకుండా చూడండి. 3/5. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ముందుగా ఆ అమ్మాయి గురించి చెప్తే ఆ అమ్మాయి మ్యాడ్, అబ్బాయి మ్యాక్స్, ఇందిరాగంటి గారు మ్యాడ్ మ్యాక్స్. సో మూవీ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఎమోషనల్గా సినిమా హార్ట్ టచింగ్గా
కానీ పక్కా చూడాల్సిన ఫిలిం. బాగుంది యాక్చువల్గా. ఇంద్రగంటి గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. అతను మూవీస్ చాలా బాగా తీస్తాడు. అండ్ మూవీస్ సారీ మ్యూజిక్ పర్లేదండి, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. కొత్త కొత్త సాంగ్ నాకు చాలా మై ఫేవరెట్ సాంగ్. మెసేజ్ అంటే ఏం లేదు. మెసేజ్ అంటే ఆ పేరెంట్స్ కొంచెం ఫిలిం లవర్స్ని ఇలా సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళని కొంచెం అది ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్. సో అది ఒకటి. మా పేరెంట్స్ కూడా మూవీలో నాకు సెకండ్ హాఫ్లో 2-3 సీన్స్ నచ్చాయండి. ఒక సీన్ రాహుల్ రామకృష్ణ అండ్ సుధీర్ బాబు వాళ్ళిద్దరు మాట్లాడుకునే సీన్. అండ్ ఇంకా కృతి వాళ్ళ ఫాదర్తో సుధీర్ వచ్చి మాట్లాడతాడు, ఆ సీన్ బాగుంది. యా కామెడీ బాగుంది. ఫస్ట్ రేటింగ్ 3.